రాజధాని ప్రాంతంలో రైతులు గాని ప్రజలు గాని ఒక ఆట ఆడుకుంటా ఉన్నాడు. హాయిగా వ్యాపారం చేసుకునే రైతుల్ని ఒక్కసారి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, ఎవరినైతే ఆ ప్రాంతానికి తీసుకొచ్చి వ్యాపారం చేయించాలనుకుంటున్నాడో వాళ్ళని తీసుకొచ్చేసి ఒక్కసారే భూముల ధరలు పెంచినటువంటి పరిస్థితి. పాపం ఆశపడ్డారు రైతులు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కుదేలు చేశాడు. అధికారంలో ఉన్నప్పుడు చేయలేనటువంటి వాడు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్ని కాజేయాలనుకున్నటువంటి వాడు చేతులు ఎత్తేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో ప్రజలంతా బాగుండాలని, వ్యవసాయం చేసుకునే రైతుతో పాటు కూలి రైతులు, కౌలు రైతులు కూడా బాగుండాలని ఒక ఆలోచనతో పరిపాలన చేస్తూ ఉంటే, రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయిస్తే ఈ 45 సంవత్సరాల రాజకీయ నాయకుడు ఏమన్నాడు తెలుసా? డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తున్నాడు. అంటే రాజధాని ప్రాంతంలో పేదవారు ఉండకూడదు, వాళ్ళే ఉండాలా. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ పేద ఓసీల్లో పేదవాళ్ళు బ్రతకకూడదని ఆలోచనతో డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తున్నాడు. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వానికి కోట్లకి వెళ్ళాల్సి వచ్చి కోట్లకి వెళ్ళి మేము ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం బాబు, ఇస్తాం పేద ప్రజలకంటే నువ్వు కోట్లకి వెళ్ళావు. చివరికి సుప్రీంకోర్టు నీకు మొట్టిగా వేస్తే మరలా నీ కుయుక్తులు కుట్రలు చేస్తూ ఉన్నావు. రాజధాని ప్రాంతంలో 52,000 ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయిస్తే ఒక్కొక్క ఇంటి పట్టాకి 10 లక్షల రూపాయలు ఖరీదు, పేదవాళ్ళు ఉండకూడదని ఉద్యమాలు చేయిస్తూ ఉన్నావు, పేదవాళ్ళు బ్రతకకూడదని చెప్పేసి హర్తాలు చేయిస్తూ ఉన్నావు. ఒక ప్లాన్ ప్రకారం ఈ రాష్ట్రంలో చంద్రబాబు అనే ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే కోర్టులకు వెళ్ళి కోర్టుల్లో ఓడిపోయినా సిగ్గురాల. మరలా ఈరోజు 26వ తారీఖున రేపు ఆంధ్రప్రదేశ్లో ఫెస్టివల్ ఆఫ్ సోషల్ జస్టిస్ జరగబోతా ఉంది, సామాజిక పండుగ జరగబోతా ఉంది. ఒకే చోట ఒకే ప్రాంతంలో 52,000 ఇళ్ల పట్టాలు ఇవ్వటం అంటే ఇది ఒక చరిత్ర. నేను అడుగుతా ఉన్నా కొంతమందిని, ఉద్యమాలని చెప్పేవాళ్ళు అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని పార్టీలు పెట్టారనే నీచులు కొంతమంది వచ్చి పేదవారికి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే ధర్నాలు చేయటం ఎంత సిగ్గు చేయటం అంటా ఉన్నా. ఒక ప్రక్క అంబేద్కర్ భావజాలాన్ని భుజాలు వేసుకొని ముఖ్యమంత్రి గారు పేదలకు పట్టాలు ఇస్తారంటే చంద్రబాబు ఏమో కోట్లకి వెళ్తాడు, మీకు డబ్బులిచ్చి ఉద్యమాలు చేయిస్తాడు. ఎవరి కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇంత చప్రాసి ఉద్యోగం చేస్తూ ఉన్నారు? మీరు అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క దిక్చూచిగా, పేదలకు అండగా ఉండాలని ఒక ఆలోచనగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే అసలు నీ ఉద్దేశం ఏంటి చంద్రబాబుని అడుగుతా ఉన్నావు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటావు, బీసీలు తోకలు కత్తిరిస్తారంటావు, బీసీలు జడ్జీలుగా పరికిరాలంటావు, మీ అంతు చూస్తారంటావు, ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నావు చంద్రబాబుని అడుగుతా ఉన్నా. నీకు సిక్కెట్లా లేదు. మాలాంటి వాళ్ళు మా కులాల యొక్క అభ్యర్థిని అడ్డుకట్ట వేసే నీచుడివి నువ్వు. నువ్వు ఓట్లు ఎలా అడుగుతావని అడుగుతా ఉన్నా. ఎప్పుడన్నా ఈ కులాలను నీ 45 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్లో మాకు గౌరవం ఇచ్చావా? మమ్మల్ని అందరం ఎక్కించుకున్నావా? ఎక్కించుకోపోగా పేదవారు మా వారికి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే అడ్డు కట్టేస్తావా? గొడవలు చేయిస్తావా? ధర్నా చేయిస్తావా? పాపం రాజధాని ప్రాంత ప్రజలు, రాజధాని ప్రాంతాల రైతులు నీ వల్ల మోసపోయారు, నీ వల్ల మోసపోయారు, నీలాంటి వాడి నన్ను మోసపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి, రైతు పక్షపాతి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నీలాగా వాడుకుని వదిలేసే రకం కాదు చంద్రబాబు.
ఈ రాష్ట్రంలో పేదల యొక్క బతుకులు మారాలని పేదల యొక్క స్థితిగతులు పెరగాలని సామాజిక అప్లిఫ్ట్ రావాలని సామాజికంగా వారి స్థితిగతులు మెరుగుపడి రాష్ట్రంలో జనాభాలో ఉన్నటువంటి అన్ని కులాలతో సమానంగా బ్రతకాలన్న ఆలోచనతో పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఏనాడన్నా ఈ పేదల కోసం ఆలోచించావా చంద్రబాబు నువ్వు రాజకీయాల్లో ఎలా మనగడుగుతావంటావున్నా నీకున్నటువంటి తోక పత్రికలు తోక టీవీలు పెట్టుకొని డూడు బస్మల్లాగా ఊదిస్తే రాబోయే రోజుల్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ ఉన్నత కులాల్లో పేదవారు జగన్మోహన్ రెడ్డి వెంట నడస్తాకి సిద్ధంగా ఉండారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా నిజంగా రేపు రాజధాని ప్రాంతంలో 600 అయినా అగ్రహారాలు బీడైనా ఈ రాష్ట్రంలో రేపు సామాజిక పండుగ జరగబోతా ఉంది కోట్లని కూడా లెక్క చేయకుండా నువ్వు ఉద్యమాలు చేస్తున్నావే కోట్లను కూడా ఇచ్చేటువంటి జడ్జిమెంట్ కూడా ప్రక్కనబెట్టి నువ్వు డబ్బా తాడిస్తున్నావే వాటన్నిటికీ చెల్లుచీటి చంద్రబాబు నువ్వు తలెక్కడ పెట్టుకుంటావో చూడు రేపు ఈ 52000 ఇళ్ల పట్టాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ వారసుడు జగజ్జీవరావు కాంసత్పరుడు జ్యోతిరాపురే వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వబోతా ఉన్నావు నువ్వు ఈ దళిత గిరిజన బహుజన వ్యతిరేకగానే మిగిలిపోతావని మాత్రం చంద్రబాబుకు తెలియపరుస్తా ఉన్నా ఎంత దారుణం రాజకీయాలు చేయాలంటావు మమ్మల్ని అడ్డు పెట్టుకోవాలంటావు మా ఓట్లు అడుగుతావు మమ్మల్ని బాపెడతావు భయపెడతావు మోసం చేస్తావు చివరికి కూడు గూడు కూడా దొరకకుండా చేయాలని చూస్తా ఉన్నావు చంద్రబాబు రాజధాని ప్రాంతంలో 52000 మందికి నువ్వు గూడు లేకుండా చేయాలి కదా నీ ఆలోచన ఎవరి కోసం ఉద్యమాలు చేస్తున్నావు ఎవరిని బలి పశువులు చేయాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటినీ లెక్క చేయకుండా నీలాంటి వాడైతే రకరకాల ఆలోచనలతో కాలు కూడా పెట్టనిచ్చేవాడు కాదు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పేదల పక్షపాతిగా అనేక 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాడు ఆదుకుంటా ఉన్నాడు ఈ రాష్ట్రంలో మాకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన వాటా మా ఇంటికి చేరవేస్తా ఉన్నాడు అని గర్వంగా కూడా తెలియపరుస్తా ఉన్నా ఒక విషయం అండి చంద్రబాబు కుట్రలో భాగస్వామ్యం అది కుయుక్తంలో భాగం ఎప్పుడన్నా సుప్రీంకోర్టు ఒకసారి డిసిషన్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు మొదటి ఆలోచనే ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఉల్లంఘించింది పట్టాలు ఇవ్వటం అనేది న్యాయం ఈ పేద ప్రజలు బ్రతకాలా ఈ పేద ప్రజలు గూడు కావాలా అని ఆలోచనతో వెళ్తాం చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు చేసినా ఎన్ని అబద్ధాలు పలికినా పేదల పక్షపాతే జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలిచ్చి తీర్తామని తెలియపరుస్తా ఉన్నా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు జగన్మోహన్ రెడ్డి గారు పేద పక్షపాతిగా పేదలకి ఎలాంటి సహాయం చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వెంట దేవుడు ఉంటాడు ఈ రాష్ట్ర ప్రజలు ఉంటారు తీసుకోపోయే మేమంతా ఉంటాం లబ్ధిదారులు మేమంతా ఉంటాం ఎవరు అడ్డుకుంటారు ఈ రాష్ట్రంలో న్యాయం ధర్మం అనేది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన పాత్ర కాబట్టి ఎవరు ఏం చేసినా అడ్డుకున్నటానికి అవకాశమే లేదు మీరు ఒక్కటి గమనించండి సార్ నేను దాని విషయాన్ని చాలా మంచి క్వశ్చన్ ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం పెట్టినా సామాజికంగా వెనుకబడిన కులాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే ఇళ్ల స్థలం ఎవరికి అవసరం మాకు అవసరం ఉన్నత కులాల్లో చాలా తక్కువ మందికి అవసరం ఖచ్చితంగా మెజారిటీ ఎస్సీలు ఉంటున్నారు బీసీలు ఉంటున్నారు మైనారిటీలు ఉండబోతా ఉన్నారు ఎస్టీలు ఉండబోతా ఉన్నారు మిగిలిన ఉన్నత కులాల్లో పేదవారు కాబట్టి ఏ స్కీమ్ వచ్చినా అమ్మఒడి దగ్గర నుంచి ఆసరా చేయూత గోరుముద్ద లేకపోతే ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఏ స్కీమ్ వచ్చినా అగ్రతాంబూలం ఈ పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలే మైనారిటీలే కాబట్టి తప్పకుండా మెజారిటీ ఉంటాయి
పేదవారికి గూడు కోసం ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే ధర్నా ఎవరు చేస్తారు? ఎవరికి ఎవరు చేస్తారు, ఎవరు చేయిస్తారు? మూర్ఖులు కక్కసంగా బ్రతకాలని రాజకీయాలు చేసేవాళ్ళు ఎందుకు పరికిరాని వెదవలు చేస్తూ ఉంటారు? వాళ్ళు చేయటం వల్లే పాపం అనమాయకులు వచ్చి పోలీసుల దగ్గరకు వచ్చేసి తోపించుకోపోతూ ఉన్నారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అవసరం. ఒక ఎవరన్నా వచ్చిన వాళ్ళని ఏదో తొయ్యాలనో లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయాలని ఎవరికి ఉంటుంది? ఒక గొప్ప పని, ఒక చారిత్రాత్మక ఘట్టానికి తెరదేస్తూ ఉంటే దాన్ని నాపటం తప్పు కదా. చట్టం దాని పని చేసుకుపోతానే ఉంటుంది. కాబట్టి ఇదన్నిటికీ ప్రధాన భూమిక చంద్రబాబు నాయుడు ఉన్న కుళ్ళు కుతంత్రాల ద్వారానే ఇవి జరుగుతూ ఉన్నాయి. ఒక విషయం అండి, అసైన్మెంట్ ల్యాండ్ దళితులకు తీసుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ కానీ కాంపెన్సేషన్ కానీ ఖచ్చితంగా ఇస్తారు. తీయకుండా ఎక్కడ ఉండదు. ఎవరో తెలిసి తెలియని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే అది నిజం కాదు. తీసుకోవటానికి అవకాశం ఉన్నప్పుడు చట్టం ఎలా చెప్తా ఉందో అలాగే వెళ్తుంది ప్రభుత్వం. పైగా జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి పేదలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చూస్తారుగా అసైన్మెంట్కి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకోబోతున్నారో మీరే చూస్తారు. చరిత్ర ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి చరిత్ర రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ దళితుల భూముల విషయంలో చరిత్ర సృష్టించబోతా ఉన్నాడు. భూమి కొనియవలసిన పని ఏముంది? ఇంకొక చోట ఏమన్నా ఈ ప్లేస్ తీసుకుంటే వేరే ప్లేస్లో ఇవ్వచ్చు. కొనియవలసిన పని ఏముంది? పథకాన్ని ఆపాలని ఆపటానికి అవకాశాలు ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు గవర్నమెంట్ భూమి అవకాశం ఉంటే ముందు ఇటాకి సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు భూమి ఇచ్చినా మరలా ఎక్వైర్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ ల్యాండ్ కానీ కాంపెన్సేషన్ కానీ ఇవ్వాల్సి పరిస్థితుంది. అవన్నీ యాక్టివేట్గా జరుగుతూనే ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో రాజధాని కట్టినటువంటి ప్రాంతము ఈ భూమి ఇచ్చే ప్రాంతము, లేకపోతే ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు జీవనం ఎక్కడ చేస్తామో ఆ ప్రాంతం అంతా బేరీ చేసుకోవాలా? వేసుకున్నప్పుడు తెలుస్తుంది ఏ ప్రాంతంలో రాజధాని కట్టాలో, ఏ ప్రాంతంలో వ్యవసాయం చేయాలో, ఏ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలో. ఆ నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇల్లు ఇస్తున్నాం. అంతేగాని తీసుకెళ్లి మునిగిపోయేదేను ముళ్ళకజ్జల్లోనూ పెట్టాల్సినటువంటి ఆలోచన లేదు. ఈరోజు ఇచ్చే రాజధాని ప్రాంతంలో ఒకసారి ఇళ్ల స్థలాలు చూస్తే బాగుంటుంది. రెండు, నేను అక్కడికి వెళ్తున్నా, మీరు కూడా వస్తే ఒకసారి చూద్దాం ఎలాంటి ప్రాంతం ఇస్తున్నారో. థ్యాంక్ యూ.